అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు? నాతో షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఈరోజు అయితే చాలా రోజుల తర్వాత గుడికి వెళ్ళాలనిపించింది, అందుకని అన్విన్ స్కూల్కి పంపించేసి నేనైతే వెళ్తున్నాను టెంపుల్కి. ఎప్పుడైనా కొంచెం హెల్త్ నీరసంగా అనిపించినా ఏమనిపించినా నేను టెంపుల్కి వస్తాను అని దండం పెట్టుకుంటాను అనమాట. అన్నీ బాగా అయిపోతే ఎక్కువ ఎక్కువ పూజలు ఏం చేయను, కానీ కొంచెం దండం అయితే పెట్టుకుంటాను బాగానే. సో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇదే ఫస్ట్ టైం రావడం. ఇది థియేటర్కి వెళ్ళి ఇంటికి వచ్చేటప్పుడు ఎప్పుడు మధ్యలో కనిపిస్తూ ఉంటుంది. సో ఒకసారైనా వెళ్ళాలి అనుకున్నాను అండ్ ఈరోజు చూసుకొని వచ్చాను. చాలా చాలా ప్రశాంతంగా అనిపించింది. కాసేపు అక్కడ కూర్చొని మంచిగా దండం పెట్టుకొని ఇంటికి వెళ్ళిపోయాను అండ్ మీకు కూడా చూపిస్తున్నాను, మీరు కూడా దండం పెట్టుకోండి. అండ్ అక్కడేమో పులిహోర ఇచ్చారు, మంచిగా పులిహోర కూడా తినేసి కాసేపు మళ్ళీ కూర్చొని ఇంకా ఇంటికి బయలుదేరిపోవాలి. టెంపుల్కి వెళ్తే ఒక మంచి ప్రశాంతత అనిపిస్తుంది. అది వెళ్తూ వెళ్తూ ఉంటేనే తెలుస్తుంది. మధ్యలో వెళ్ళడం ఆపేస్తే మళ్ళీ మర్చిపోతాము, బట్ ఎప్పుడైనా మళ్ళీ వెళ్ళినప్పుడు ఒక ప్రశాంతమైన ఫీలింగ్ అయితే వస్తుంది. సో మేము ముందైతే ఎవ్రీ ట్యూస్డే అండ్ సాటర్డే వెళ్ళేదాన్ని, ఇప్పుడు కుదరట్లేదు అనమాట. ఇది కోనసీమ వంటిల్లు చాలా ఫేమస్ది, టిఫిన్ సెంటర్ అనమాట. అన్లిమిటెడ్ దొరుకుతుంది, దాని ఆపోజిట్లోనే ఉంటుంది. అండ్ నేను కొన్ని మంచి హెల్దీ స్నాక్స్ అవి తెప్పించుకున్నాను ఫ్రమ్ వెల్కర్. ఇది ఒక ఈ కామర్స్ బ్రాండ్ అనమాట. సో పేరు చెప్పినట్టు వెల్కర్ అంటే అన్ని వెల్నెస్ అండ్ హెల్త్కి సంబంధించిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఉంటాయి. మెయిన్గా నచ్చింది ఏంటంటే వాళ్ళ దగ్గర 1500 కన్నా ఎక్కువ ప్రోడక్ట్స్, డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్, వైడ్ స్ప్రెడ్ ఆఫ్ బ్రాండ్స్ ఉంటాయండి. లైక్ మై ఫిట్నెస్, పింటోలా, యోగా బార్, కపివ, అలా రకరకాల బ్రాండ్స్ అన్నీ ఉంటాయి హెల్త్కి సంబంధించిన మంచివి. మీకు నేను వెబ్సైట్ కూడా చూపిస్తాను. నేనైతే కొన్ని కపివ నుంచి ఒక అలోవెరా జ్యూస్ ఒకటి, మస్టర్డ్ ఆయిల్ ఒకటి, దాని తర్వాత ఈ న్యూస్లీ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ అలా కొన్ని తెప్పించుకున్నాను. మనకి వెబ్సైట్లోని ఎప్పుడు 40% వరకు ఆఫ్ ఉంటుంది అండ్ డిస్కౌంట్స్ అన్నీ అప్పుడప్పుడు సేల్ కూడా పెడతారు. లైక్ 60% వరకు ఆఫ్ వస్తుంది. లైక్ బాగుంది, నాకు పర్సనల్లీ అయితే షాపింగ్ ఎక్స్పీరియన్స్ అంతా చాలా బాగుందనమాట. వితిన్ 48 అవర్స్లోనే మనకి మంచిగా డెలివర్ కూడా అయిపోతుంది అండ్ ఈజీగా స్మూత్గా ఉంటుంది అనమాట ప్రాసెస్ అంతా కూడా. మీరు చూడొచ్చు ఎంత వైడ్ స్ప్రెడ్ ఆఫ్ బ్రాండ్స్ ఉన్నాయి. ఇలా డిఫరెంట్ క్యాటగిరీస్ కూడా ఉంటాయి. ఒకవేళ ఏ ఇష్యూ ఉంటే, డయాబెటీసా, థైరాయిడా, హెల్త్కి సంబంధించిందా, ప్రోటీన్ రిచ్ఆ, వెయిట్ గెయినా, వెయిట్ లాసా, అలాగా కేటగిరీస్ ఉంటాయి. సో అందులోకి వెళ్ళి కూడా మనం ఈజీగా కావాల్సిన ప్రోడక్ట్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ డ్రై ఫ్రూట్స్, బ్లడ్ ప్రెషర్, అక్కడ మీకు చూపిస్తున్నాను కదా వేగన్ డైట్ అని, అలా వైడ్ రేంజ్ ఆఫ్ కేటగిరీస్ కూడా ఉంటాయి. అండ్ బ్రాండ్స్ కూడా చాలా ఎక్కువ, అన్ని రకాల బ్రాండ్స్ ఉంటాయి వెల్కర్ అనమాట. మీ ఎవరికైనా కూడా వెల్కర్ నుంచి ట్రై చేయాలి వెబ్సైట్ నుంచి అనుకుంటే మన కూపన్ కోడ్ ఒకటి ఉంది, వెల్కర్ YT100 అని చెప్పి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అది కూపన్ కోడ్ అప్లై చేయండి, మీకు సమ్ గ్రేట్ డిస్కౌంట్స్ అనేవి వస్తాయి. సో ట్రై చేయండి. రకరకాల డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ మనకు అవసరమే కదా. అండ్ ఇలాంటి ప్రోటీన్ బార్స్ అవ్వచ్చు, గోల్డెన్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఏదైనా కావాలి అనుకుంటే ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడైతే ఇంకా లంచ్లో ఈరోజు నేను చేస్తున్నాను పొటాటో క్యాప్సికమ్ ఫ్రై లాంటిది, అంటే బేసిక్ డ్రై సబ్జీ లాంటిది అనమాట. ఈ ఐరన్ కడాయి పెట్టుకున్నాను, అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసేసుకున్నాను. నెక్స్ట్ అందులో ఉల్లిపాయలు వేసేసి బాగా ఫ్రై అవ్వనిద్దాం. ఈ కర్రీ ఏదైతే ఉందో అది చపాతీలోకి, రైస్లోకి, రసం అన్నం, పప్పు అన్నం వీటన్నిటికి కాంబినేషన్ బాగుంటుంది. నార్మల్ పొటాటో ఫ్రై ఎప్పుడు చేసుకుంటాం కదా, బట్ కాంబినేషన్ బాగుంటుంది అనమాట. పొటాటో క్యాప్సికమ్ బాగుంటుంది, క్యాప్సికమ్ పన్నీర్ బాగుంటుంది, అలా కొన్ని కాంబినేషన్స్ బాగుంటాయి కదా. సో క్యాప్సికమ్ తినరు అనుకుంటే ఇలా చేసినా హ్యాపీగా తినేస్తారు. సో మన ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి కూడా వేద్దాం. సో ఫస్ట్ అయితే పొటాటోస్ వేసేస్తున్నాను. పొటాటోస్ కొంచెం పెద్ద పెద్దగా కట్ చేశాను. మా ఆయనకి బాగా చిన్నగా కట్ చేస్తేనే ఇష్టం, బట్ ఈరోజు లేయర్ కాబట్టి కొంచెం పెద్ద సైజు అయినా పర్వాలేదు అన్నట్టు ఇంకా కొంచెం చాప్ చేసేసాను అనమాట. సో అల్లం వెల్లుల్లి దంచుకొని వేసుకుందాము. అండ్ హైలాగే వాటర్ ఏం వేయకుండా, సాల్ట్ ఏం వేయకుండా
ఈ ఆనియన్స్ లో పొటాటోస్ ఫ్రై చేసాం అనుకోండి, ఒక మంచి క్రిస్పీ టెక్స్చర్ వస్తుంది ఔటర్ లేయర్ లాగా. అప్పుడు కర్రీ అనేది బాగుంటుంది. నార్మల్ ఉడకబెట్టి రకరకాల కర్రీస్ చేసుకుంటాం కదా మనం, పూరీ కర్రీ అవ్వచ్చు. అలా అలా అయితే మనకి పొటాటో వచ్చేస్తే కొంచెం సాఫ్ట్ అయిపోద్ది. అలా కాకుండా ఇలా బయట చిన్న క్రిస్పీ లేయర్ వస్తే ఈ టేస్ట్ కూడా బాగుంటుంది. సో మీ అందరికీ తెలుసు, జస్ట్ షేర్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి కూడా వేస్తాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొన్ని డ్రై మసాలాస్ వేసేసుకుందాము. తర్వాత క్యాప్సికమ్ కూడా వేసేసుకొని మూత పెట్టేస్తే మనకి మంచిగా కుక్ అయిపోద్ది, మంచిగా తినేవచ్చు. అండ్ మీరందరూ ఏం చేశారు? మళ్ళీ వీకెండ్ వచ్చింది, ఇంకా నెక్స్ట్ వీకే వినాయక చవితి కదా, వినాయక చవితి షాపింగ్ అన్నీ అయిపోయాయా? ఏం చేస్తున్నారు? నేనైతే షాపింగ్ ఏం అవ్వలేదు. మీకు ఒక సర్ప్రైజ్ ఉంది, నెక్స్ట్ నెక్స్ట్ వీడియోస్లోని చూద్దరు కానీ మీకు నచ్చే సర్ప్రైజ్ ఏంటి అనేది గెస్ చేయండి. నేను చిన్న క్లూ ఇవ్వాలంటే నేను ఇల్లంతా సర్దేస్తున్నాను దానికోసం. అదేంటి అనేది గెస్ చేస్తే కనుక కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. అండ్ నేను ఇక్కడ ఉప్పు, కారం, కొంచెం పసుపు, బోల్డంత ధనియాల పొడి వేసేసి బాగా ఫ్రై చేసేస్తాను. అండ్ ఈ కర్రీ అయ్యే లోపల నాకెవరో అడిగారు ఏంటంటే ఏమైంది, ఆయాస పడుతున్నారు అని. ఎందుకో మరి బయట మాట్లాడినప్పుడు ఎవరికి ఏమి అనిపించట్లేదు, తెలియట్లేదు. బట్ వాయిస్ ఓవర్ చేస్తున్నప్పుడు కంటిన్యూస్గా మాట్లాడతాం కదా, అప్పుడు చిన్న ఆయాసం అయితే వస్తుంది. నేను డాక్టర్కి కూడా చెప్పాను, బట్ ఏం లేదు, నార్మల్ అనే అన్నారు. సో చూసుకోవాలి, మేబీ ఈ వెయిట్ కొంచెం ఎక్కువ కదా అందుకనేమో అని నేను అనుకుంటున్నా. ఈ మధ్యలో మన పొటాటోస్లో కొంచెం టమాటోస్ వేసాను మీరు చూసుంటే, ఎందుకంటే టమాటోస్ వేస్తే మనం డ్రై మసాలాలు అన్నీ వేసాం కదా, అది ఈ టమాటోస్ మగ్గి మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. డ్రై కర్రీ అయినా సరే మనకి బాగుంటుంది టమాటో వేస్తే. సో గ్రేవీలాగా అవ్వదు. సో క్యాప్సికమ్ కుక్ అవ్వడం కూడా చాలా క్విక్గానే అయిపోద్ది కాబట్టి అయిపోతుంది అన్నమాట. సో అదన్నమాట ఈరోజు వీడియో చిన్నది, మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ నేను కలుస్తాను మిమ్మల్ని ఇంకో మంచి వీడియోతో. ఈ లోపల ఏంటా సర్ప్రైజ్ అనుకుంటున్నారు అనేది చిన్న గెస్ కొట్టండి. దాని తర్వాత వీకెండ్కి ఏం చేస్తారు ఏంటి అనేది కూడా చెప్పండి. నేను కలుస్తాను మిమ్మల్ని ఇంకో మంచి వీడియోతో. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బై బై, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. టాటా.